హాయ్ అండి, మీలో ఎంతమందికి కుష్కా అంటే తెలుసు? సో ఈ రెసిపీ అనేది సింపుల్ అండ్ ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో దానికన్నా ముందుగా వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ చిట్టీ. దీనికోసం ఏంటంటే ముందుగా మనం కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్తో పాటుగా మనము నెయ్యి అయితే కంపల్సరీగా యాడ్ చేసుకోవాలండి. నెయ్యి యాడ్ చేసుకుంటే ఏంటంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ దీంట్లోనే ఇప్పుడు మనము బిర్యానీకి సంబంధించిన వేసుకుంటాం కదా, బిర్యానీ పువ్వు, మరాఠీ ముగ్గ, లవంగం, దాల్చిన చెక్క, యాలకులు, అదేవిధంగా జీలకర్ర, బిర్యానీ ఆకు, ఇవన్నీ కూడా వేసుకుని మనము మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇవి కాస్త వేగిన తర్వాత దీనిలోనే సన్నగా తరిగి పెట్టుకున్న 4 నుంచి 5 పచ్చిమిర్చి, అదేవిధంగా 1 మీడియం సైజ్ ఆనియన్ అయితే కట్ చేసి వేసుకోవాలి. సో ఇవేంటంటే మనము సన్నగా తరిగి పెట్టుకోవడం వల్ల ఏంటంటే త్వరగా కుక్ అయిపోతుంది. అండ్ ఆ తర్వాత దీంట్లో ఇప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకోగానే దీంట్లో ఇప్పుడు నేను ఇక్కడ 1 మీడియం సైజ్ టొమాటో అయితే సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఈ టొమాటోని కూడా దీనిలో వేసుకుని మనకి టొమాటో అనేది బాగా కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక 3 నుంచి 4 గరిటెల వరకు పెరుగు తీసుకుని దాన్ని మనం చిక్కగా చేసుకోవాలండి. ఈ విధంగా స్పూన్తో చిక్కగా చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనము కళాయిలో టొమాటో ముక్కలు మగ్గిన తర్వాత రుచికి సరిపడినటువంటి కారం అయితే వేసుకుని కాస్త మగ్గించుకోవాలి. ఇప్పుడు దీనిలో మనము ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పెరుగు, ఆ పెరుగు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత మనము కంటిన్యూగా మిక్స్ చేస్తూనే ఉండాలండి. అలా ఎందుకు అంటే మనకి మిక్స్ చేయకపోతే ఏంటంటే పగిలిపోయినట్టుగా ఉంటుందన్నమాట. సో మనం కంటిన్యూస్గా మిక్స్ చేయడం వల్ల వేడికి మనకి ఈ మసాలాలన్నిటికీ కూడా మంచిగా పట్టి అదేంటంటే పగిలిపోకుండా నీట్గా కనిపిస్తుంది. సో అది ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుని 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. మనకి ఆయిల్ అయితే పైకి కనిపిస్తుంది అన్నమాట, పైకి వచ్చే వరకు మగ్గించుకోవాలి. చూసారా ఈ విధంగా. ఆ తర్వాత దీన్ని ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని ఇక్కడ నేను రైస్ అనేది 1/2 అవర్ ముందు నానబెట్టుకుని పెట్టుకున్నాను. సో నానబెట్టుకుని పెట్టుకున్నటువంటి రైస్ని మనము ఈ కళాయిలో వేసుకోవాలన్నమాట. సో కళాయిలో వేసుకుని మనం ఏంటంటే మీడియం ఫ్లేలో పెట్టుకుని దీంట్లోనే మనము సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పుదీనా, అదేవిధంగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని వీటన్నిటినీ మనము ఈ మసాలాలన్నిటికీ కూడా ప్రాపర్గా కలిసేట్టుగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుని 1-2 నిమిషాల పాటు అయితే అలా ఉంచుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆ మసాలాలు, ఆయిల్, నెయ్యి అదంతా కూడా రైస్కి బాగా పడుతుంది. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో చూశారు కదా, ఇప్పుడు దీనిలోనే మనకి రైస్కి వాటరు మనము 1:2 ఎలా యాడ్ చేసుకుంటామో అలా వాటర్ యాడ్ చేసుకుని దీనిలోనే మనము రుచికి సరిపడినటువంటి సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అంతేనండి, చూసారా వేడివేడిగా మనకి కుష్కా అయితే రెడీ అయిపోయింది. మీరు దీన్ని ఏ పేరుతో పిలుస్తారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంది, స్మెల్ అయితే చాలా బాగుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.